తెలంగాణలో పేపర్ లీకేజీలు ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ సమర సంఘం పూరించింది. పోరాటాల పురిటిగడ్డ ఊరుగల నుంచి పోరుబాటుకు సిద్ధమైంది. నిరుద్యోగ మార్చ్ పేరుతో హన్మకొండలో నేడు భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. అందుకు పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీగా విద్యార్థులు నిరుద్యోగులను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో జరిగే ర్యాలీకి కేయు, ఓయు, జేఏసీలు మద్దతు ప్రకటించాయి. ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ మార్చ్ పై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి విజేంద్ర అందిస్తారు. సిద్ధేశ్వర్ బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేపడుతుంది. పోరుగల్లు అంటే ఊరుగల్లు నుంచి పోరుబాటకు సిద్ధమైంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా గత 4-5 రోజులుగా ఈ నిరుద్యోగ మార్చ్ కోసం సక్సెస్ చేసేందుకు అంటే రాష్ట్రంలోని తొలిసారిగా వరంగల్ నుంచి ప్రారంభిస్తున్న ఈ ర్యాలీ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం ప్రస్తుతం మనం హన్మకొండలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ చౌరస్తా మొత్తం కూడా ఫ్లెక్సీలు అంటే నినాదాలతోటి కూడిన నిరుద్యోగ మార్చికి సంబంధించిన నినాదాలతోటి కూడిన ఫ్లెక్సీలతో నింపేయడం జరిగింది. కాషాయ జెండాలతోటి కూడా మొత్తం హన్మకొండ నగరాన్ని నింపేశారు. చూస్తున్నాం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసన ఈ రోజు నుంచి ఉద్యమానికి అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని పాత జిల్లాల్లో 10 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. తొలిసారిగా వరంగల్ నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిరుద్యోగ మార్చి ఆ తెలంగాణ 10 జిల్లా అంటే మే మాసాంతం వరకు అన్ని జిల్లాల్లో నిర్వహించే విధంగా చేపడుతున్నారు. ప్రధానంగా 3 డిమాండ్ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ లీకేజీ పైన సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా కేటీఆర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. లీకేజీతో నష్టపోయినటువంటి విద్యార్థులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్తో పాటు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ పోలీసులు కూడా ఈ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది. డీజేలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదు, కేవలం ర్యాలీకి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా కేయు క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ట్రాఫిక్ను కూడా దారి మళ్లించడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన ఈ మార్చికి సంబంధించి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఉన్నారు. వినడితో చెప్పండి మేడం, ఈరోజు ఒక పెద్ద ఎత్తున పోరుబాటకు సిద్ధమయ్యారు అంటే సమర శంఖం పూరిస్తున్నారు. ఈ పూరించే ఉద్యమంతో మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చూసినాం తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమం చేసి మనం తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో న్యాయం జరుగుతలేదు. ఏదైతే నియామకాల కోసం ఏదైతే పోరాటం చేసినామో ఆ నియామకాలు ఈ రోజు తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ ఒక్క నియామకం ఇలా కేవలం ఆ ఒక్క కుటుంబానికి అవుతున్నాయి. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ లీకేజ్ కావడంతో ఎంతోమంది విద్యార్థులు ఇలా ఉండి లేక చదువుకొని కష్టపడి కోచింగ్ సెంటర్లలో ఇబ్బంది పడి ఈరోజు లీకేజ్ అయిన దాని విషయంలో నష్టపోతున్నారు. కాబట్టి తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమం చేసినామో అదేవిధంగా ఇవాళ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని ప్రతి కాలేజీకి వెళ్ళడం, ప్రతి దగ్గర కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మా పట్ల తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొంటాం, మేము విజయవంతం చేస్తామని కూడా ప్రతి దగ్గర చెప్పడం జరిగింది. చూస్తున్నాం పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులను తరలించేందుకు ఇప్పటికే బీజేపీ నాయకులు ఏర్పాట్లను చేయడం జరిగింది. దాదాపు 10,000 మందితో ఈ మార్చి నిర్వహించే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ర్యాలీ మాత్రమే నిర్వహించాలి, సభలు సమావేశాలు నిర్వహించకూడదనేది పోలీసులు ఆంక్షలు పెట్టారు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోరిస్తున్నారు. 700 మంది పోలీసులతోటి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే డీజే సౌండ్లు కానీ అదేవిధంగా ఈ సమావేశాలు కానీ నిర్వహించొద్దనేది ఒక ఆంక్షలు పెట్టారు. అదేవిధంగా ర్యాలీ సాగే రూట్లో కూడా ట్రాఫిక్ను కూడా దారి మళ్లించడం జరుగుతుంది. సిద్ధేశ్వర్. ఓకే విజేందర్.